బాపట్ల పట్టణంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశంను బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ జనసేన పార్టీ కోఆర్డినేటర్ నామాన శివనారాయణ ఇరు పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు మాట్లాడుతూ సానుభూతితో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి భవిష్యత్ గ్యారంటీ ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీలు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా బాపట్ల నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఛానల్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ బాబు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి బూత్ స్థాయి దగ్గర నుంచి నియోజకవర్గం వరకు ఎలా పనిచేయాలి ఏంటి అని దిశ దశ చేశారు. దానికోసం జనసేన పార్టీ నుంచి కోఆర్డినేటర్ కమిటీగా ఉన్న సుమారుగా 30 నుంచి 32 మంది, అలాగే తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీలో సుమారుగా అది కూడా 30-32 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూర్చుని రాబోయే రోజుల్లో ఎలక్షన్ మనం ఎట్లా చేసుకోవాలి, పార్టీ విధి విధానాలు ఎలా కలిసి ఉండాలి, మీడియా సమావేశాలు ఎలా పెట్టుకోవాలి, కలిసి ధర్నాలు ఎలా చేయాలి, కలిసి నిరసనలు ఎలా తెలియజేయాలి, కలిసి గట్టిగా మన టోటల్గా మన ప్రయాణం ఎలా ఉండాలి అని ఏ అరమరికలు లేకుండా పార్టీ పెద్దలందరూ కలిసి గత 3 గంటలుగా చర్చించుకోవటం జరిగింది. బాపట్ల నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది. ఇది ఒక కొన్ని పాయింట్లకు సంబంధించి మేనిఫెస్టో. రాబోయే రోజుల్లో ఆ మేనిఫెస్టో కూడా జనసేన వాళ్ళు ఒక 4 నుంచి 5 పాయింట్లు వాళ్ళకి 5-6 పాయింట్లు వీళ్ళతో ఈ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలో రాబోతున్నది. ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే మేనిఫెస్టోలో ఇదివరకు బాబు గారు చిత్రమే ఉండేది, బొమ్మే ఉండేది. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేర్చి ప్రతి ఇంట్లోకి ఈ కలయికని తీసుకెళ్లే విధంగా మేము ముందరికి వెళ్తున్నాం. దీనికి కూడా భవిష్యత్తు షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో ఇక నుంచి జన సైనికులు కూడా పాలు పంచుకుంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని మీదుగా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో ఏదైతే పెద్దలు వేగేసి నరేంద్ర వర్మ గారు చెప్పిన విధంగా టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా కలిసి కార్యకర్తల్ని గ్రామ స్థాయిలో పార్టీల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. జై హింద్, జై జనసేన, జై టీడీపీ.